హాయ్ హలో నమస్తే విలేజ్ లైఫ్ జర్నీ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు నేను చెప్పే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే స్త్రీలకి గర్భం రావటం ఎలా ఇది గురించి మీకు నేను ఈ యొక్క వీడియోలో మంచి మంచి రెమెడీస్ చెప్తాను అయితే చాలా మంది ఏంటంటే పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వీరికి ఎన్ని మందులు వాడినా కూడా వీళ్ళకి గర్భం అనేది రాదనమాట అయితే డాక్టర్ దగ్గర పోయి చెక్కింగ్ చేసుకుంటే గర్భం రాకుండా రాకుండా అంటూ ఏం లేదు ప్రాబ్లం అంటూ ఏం లేదు అని చెప్తారు కానీ వీరికి చూస్తే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా గర్భం అనేది రాదన్నమాట ఇది ఒక పెద్ద సమస్య మానసికంగా వీళ్ళు బాధపడుతూ ఉంటారు వీళ్ళు చాలా చాలా బాధపడుతూ ఉంటారు అనమాట అయితేలే అయితే వీటి కోసం ఎన్నో చేసి విసిగి వేసారిపోయిన మహిళల కోసం అలాగే వారి కుటుంబాన్ని నిలుపుకోవడం కోసం నేను ఈరోజు చెప్పే యొక్క వీడియో మీకైతే చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుందని అనుకుంటున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే విలేజ్ లైఫ్ జర్నీ అనే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొందరికని యొక్క వీడియో ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే నేను ప్రతిరోజు కూడా మీకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అదేంటంటే మీరు కానీ మీ కుటుంబంలో కానీ మీ ప్రాంతాల్లో కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరైతే ఆ యొక్క సమస్యని ఆ యొక్క రోగాన్ని యొక్క వీడియో కింద కామెంట్లో తెలియపరచండి నేనైతే నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క కామెంట్ని పరిశీలించి వారి యొక్క రోగానికి మంచి వీడియో గ్రంథాల నుంచి సేకరించి మా పెద్దల నుంచి వచ్చిన విద్యని మీకైతే వీడియో రూపొచ్చి మీకు నేను తెలియపరుస్తాను దాన్ని మీరు చూసుకొని మీరే రెమెడీ చేసుకోవటం ద్వారా ఆ యొక్క వ్యాధి నుంచి మీరు పూర్తిగా విముక్తి పొందుతారు ఇందులో ఎలాంటి డౌట్ లేదనమాట ఇప్పుడు చూడండి స్త్రీకి గర్భం రావాలంటే ఎలా ఎంతకాలమైన పెళ్ళైన గర్భం రాని స్త్రీల కోసం నేను చెప్పే యొక్క రెమెడీస్ని బాగా వినండి నోట్ చేసుకోండి కొంచెం పిప్పుళ్ళు తీసుకోవాలి పిప్పుళ్ళు అంటే మీకు ఆయుర్వేదిక షాపుల్లో దొరుకుతాయి పిప్పుళ్ళు అలాగే కొంచెం సొంటి అలాగే కొంచెం మిరియాలు పిప్పిళ్ళు సొంఠి మిరియాలు ఈ మూడింటిని మూడు వేడివి విడివిడిగా కొంచెం మనం పొడి చేసి కొట్టి పెట్టుకోవాలన్నమాట అంటే పిప్పళ్ళ పొడి సొంటి పొడి మిరియాల పొడి ఈ మూడు పొడులు చేసుకున్న తర్వాత ఇప్పుడు నాగ కేసరాలు తీసుకోవాలి అంటే నాగ కేసరాలు అంటే ఇవి కూడా మనకి షాపుల్లో దొరుకుతాయి అన్నమాట ఈ యొక్క నాగ కేసరాలు కూడా మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా నాగ కేసరాలను కూడా బాగా మనం పొడి చేసుకోవాలి ఆల్రెడీ నాగ కేసరాలు చేసిన పొడి కూడా మనకి షాపులో అమ్ముతారు ఇదైనా పర్వాలేదు ఇప్పుడు ఈ నాలుగిటిని సమభాగాలుగా తీసుకున్న తర్వాత ఈ నాలుగు చూర్ణాలు కలిపి కనుక ప్రతిరోజు కనుక ఈ యొక్క నాలుగు ఈ నాలుగు కలిపిన చూర్ణాన్ని ఆవు నేతితో ప్రతిరోజు కనుక స్త్రీ తింటున్నట్లయితే ఖచ్చితంగా ఆ స్త్రీకి గర్భం అనేది వస్తుంది అనమాట అందులో ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు అలాగే మరొక రెమెడీ చూడండి పోక చెక్కలు మీకు పోక చెక్కలు మీకు తెలుస్తూ ఉంటుంది ఆయుర్వేదిక షాప్లో దొరుకుతాయి పెట్టుకోండి పేరు పోక చెక్కలు అలాగే నాగకేసరాలు పోకెచ్చలు పోక చెక్కలు నాగకేసరాలు ఇప్పుడు ఈ రెండిటిని విడివిడిగా మనకి పొళ్ళు చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకున్న తర్వాత ఈ రెండిటిని పొళ్ళు చేసుకొని చూర్ణించుకొని మనం గనక ఇది ఆవు కనుక ప్రతిరోజు తాగినట్లయితే ఖచ్చితంగా స్త్రీకి గర్భం అనేది వస్తుందనమాట అందులో ఎలాంటి అడ్డంకులు లేకుండా మనకి జరిగిపోతుందన్నమాట అలాగే చూడండి పుష్మి పుష్పమి నక్షత్రం రోజు అంటే పుష్యమి నక్షత్రం రోజు ఆదివారం నాడు అంటే పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చిన రోజు బాగా క్యాలెండర్ చూడండి పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చిన రోజు సహదేవి సహదేవి యొక్క వేరు అంటే సహదేవి వేరు అంటారు ఈ యొక్క వేరుని తెచ్చిపెట్టుకోవాలి లేదా మన గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా ఉంటే తెచ్చి పెడతారు తెచ్చిపెట్టి ఈ యొక్క వేరుని చూర్ణం చేసి ఆవు పాలతో కనుక సేవించినట్లయితే స్త్రీకి గర్భం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట అందులో ఎలాంటి డౌట్ అయితే ఏం లేదు అలాగే మరొక మీకు అందుబాటులో ఉన్న ఒక రెమెడీని మీకు నేను చెప్తున్నాను అశ్విని నక్షత్రం రోజు అంటే ఏదైనా అశ్విని నక్షత్రం నక్షత్రం అయితే సరిపోతుంది దీనికి వారంతో పని లేదు అశ్విని నక్షత్రం రోజు రావి ఆకును తెచ్చి రావి ఆకు మాత్రమే తెచ్చి దీన్ని గనక నూరి ఆవు పాలతో కనుక మనం సేవించినట్లయితే ఆ యొక్క స్త్రీకి అనేది గర్భం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట అలాగే వావిలి రసం వావిలి రసం మీకు తెలిసే ఉంటుంది ఈ యొక్క వావిలి రసం పల్లేరు గింజలు ఈ యొక్క వావి రసం యొక్క వావి రసాన్ని అలాగే పల్లేరు గింజల చూర్ణాన్ని ఈ రెండింటినీ ఆ యొక్క రసంలో ఈ యొక్క చూర్ణాన్ని కలుపుకొని గనక వారం పాటు అంటే ఏడు రాత్రులు కనుక ఏ స్త్రీ అయితే వీటిని సేవిస్తుందో ఆ స్త్రీకి గర్భం అనేది వెంటనే వస్తుంది అలాగే చూడండి పొబ్బ నక్షత్రం రోజు పొబ్బ నక్షత్రం రోజు మర్రి చెట్టు యొక్క వేరుని పొబ్బ నక్షత్రం రోజు మర్రి చెట్టు యొక్క వేరుని తెచ్చుకొని గనక ఆ యొక్క స్త్రీ చేతికి కట్టుకొని అంటే ఇది ఒక తాంత్రిక పద్ధతి అనమాట పొబ్బ నక్షత్రం రోజు మర్రి వేరు కనుక తెచ్చుకొని కనుక ఆ యొక్క స్త్రీ కనుక చేతికి కట్టుకొని భర్తతో సంభోగం చేస్తే ఖచ్చితంగా ఆ స్త్రీకైతే గర్భం అనేది వస్తుందన్నమాట ఇది కూడా మంచి ఒక మంచి రెమెడీ అనమాట అలాగే చూడండి ఇప్పుడు తెల్ల జిల్లెడు యొక్క వేరు యొక్క తెల్ల జిల్లెడు యొక్క వేరు తెచ్చుకొని ఏ రోజు తెచ్చుకున్నా పర్వాలేదు తెల్ల జిల్లెడు యొక్క వేరుని తెచ్చుకోవాలి దీన్ని మంచి గంధంతో నోరాలి మంచి గంధంతో నూరిన తర్వాత తెల్ల జిల్లెడి యొక్క వేరుని గంధం వస్తుంది ఈ యొక్క గంధాన్ని యోని పెదవులకి కొంచెం రాసుకొని గనక ఆ యొక్క స్త్రీ కనుక పురుషుడితో భర్తతో గనక సంభోగం చేసినట్లయితే స్త్రీకి గర్భ సంబంధించిన దోషాలు యోనికి సంబంధించిన దోషాలు అన్ని పోయి కూడా వెంటనే ఆ స్త్రీకి గర్భం అనేది వస్తుంది ఇది ఒక అద్భుతమైన రెమెడీ అనమాట ఖచ్చితంగా దీని అయితే మీరు చెయ్యండి అలాగా చూడండి ఏరి ఏనుగు పల్లేరు ఏనుగు పల్లేరు యొక్క మొక్కను తీసుకోండి దీన్ని నీళ్ళలో ఉంచి నాలుగు సార్లు బాగా కడగాలన్నమాట మంచి నెలల్లో యొక్క ఏనుగు పల్లేరు మొక్కని బాగా కడగాలి తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఆ కడిగిన తర్వాత యొక్క నీరుని ఒక కొండలో పోయాలన్నమాట కొండలో పోసిన తర్వాత అందులో కొంచెం బియ్యం వేసి వండాలన్నమాట వండిన తర్వాత తర్వాత బాగా దిగి కొంచెం అన్నం అవుతుంది అన్నమాట అంటే రైస్ అవుతుంది తర్వాత ఋతుస్నానం చేసిన తర్వాత అంటే స్త్రీ మూడు రోజుల తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ దాని కనుక మనం గనక ఆ యొక్క భోజనాన్ని కనుక స్త్రీ ఒక పూట రెండు పూటలు తిన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీకి గర్భం అనేది వెంటనే వస్తుందనమాట అలాగే ఈ యొక్క గర్భానికి రావటానికి కొంచెం బలమైన ఆహారం ఏంటంటే అశ్వగంధం యొక్క చూర్ణం అశ్వగంధం యొక్క చూర్ణం లేదా కషాయం అంటే వేరు యొక్క కషాయాన్ని కనుక బాగా చేసుకొని బాగా కషాయం కాసుకొని అశ్వగంధం యొక్క వేరులో కషాయాన్ని నేచితో కానీ ఆవు పాలతో కానీ ఏ స్త్రీ అయితే తాగుతుందో తింటుందో ఆ స్త్రీకి గర్భం అనేది ఇక ఖచ్చితంగా వస్తుంది అనమాట అలాగే చూడండి ఇంకొక రెమెడీ మీకు చెప్తాను గర్భం గురించి కొంచెం అల్లం తీసుకోవాలి అలాగే కొంచెం పిప్పులు తీసుకోవాలి అలాగే కొంచెం కుంకుమ పూలు తీసుకోవాలి కుంకుమ పువ్వు అలాగే మిరియాలు తీసుకోవాలి చూడండి అల్లం పిప్పుళ్ళు కుంకుమ పువ్వు మిరియాలు ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే విడివిడిగా వీటిని పొడి చేసుకోవాలి అల్లం పొడి చేసుకోవాలి అలాగే పెప్పుళ్ళు పొడి చేసుకోవాలి అలాగే కుంకుమ పువ్వు పొడి చేసుకోవాలి అలాగే మిరియాలు పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు చూనలు పొళ్ళు చేసుకున్న తర్వాత నాలుగు సమభాగాలుగా తీసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని గనక ఆవు నీచితో కలిపి ప్రతిరోజు సేవించినట్లయితే ఆ స్త్రీకి ఖచ్చితంగా గర్భం అనేది వస్తుందన్నమాట అందులో ఎలాంటి డౌట్ అయితే ఏమీ లేదు అలాగే చూడండి ఇంకొకటి దృష్టపు తీగ దృష్టపు తీగ గ్రామీణ ప్రాంతాల పెద్దవారికి తెలుసు ఈ యొక్క దృష్టపు తీరును మనం తీసుకోవాలి వేరును మనం తీసుకున్న తర్వాత ఈ యొక్క వేరుని ఆవు నేచితో అరగదీయాలి అంటే ఆవు నెచ్చితో బాగా సాదాలి అనమాట సాగితే కొంచెం గంధం వస్తుంది గంధం వచ్చిన తర్వాత స్త్రీ నెలసరి అంటే అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఉదయం గనక దీని కనుక ఆ యొక్క గంధాన్ని ఆ యొక్క గంధాన్ని కొంచెం పెరుగు అన్నంలో కలుపుకొని అంటే పెరుగు అన్నం వేసుకున్న తర్వాత అందులో యొక్క దృష్టపు తీరిని ఆవునతితో సాగదీసిన వచ్చిన గంధాన్ని పెరుగు అన్నంలో వేసుకొని గనక ఏ స్త్రీ అయితే తింటుందో ఆ స్త్రీకి యొక్క గర్భం అనేది ఖచ్చితంగా వస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్ళయ్యి గర్భం రాని వాళ్ళు ఎన్ని మందులు వాడిన వాళ్ళు ఎంత మానసికంగా బాధపడుతున్న వారికి కూడా ఈ యొక్క అద్భుతంగా పనిచేసే రెమెడీస్ అనమాట ఇవన్నీ కూడా అలాగే మరొకటి ఏం చేయాలంటే ఈ యొక్క నాగకేసరాలను తెచ్చుకొని స్త్రీ కనుక నాగకేసరాలు పొడి కానీ తెచ్చుకొని ఆవుపాలతో కనుక ప్రతిరోజు రాత్రి అంటే భర్తతో సంభోగం చేసే ఒక గంట ముందు కనుక ఈ యొక్క నాగకేసరాల ఆవు పాలతో కలిపి తాగినట్లయితే ఖచ్చితంగా ఆ స్త్రీకనేది గర్భం అనేది ఖచ్చితంగా వస్తుందనమాట అలాగే మరొక రెమెడీ ఏంటంటే స్త్రీ పురుషులు సంభోగం చేసే సమయంలో భార్యాభర్త సంభోగం చేసే సమయంలో వారి పక్కలో కనుక లేత వేప లేత వేప వేరు అంటే భూమిలో ఉన్న భూమిలో ఉన్న యొక్క వేరు తవ్వి తీసుకోవాలన్నమాట ఆ యొక్క వేరు గనక పక్కలో పెట్టుకొని గనక ఆ భార్యాభర్త గనక శృంగ శృంగారం చేసుకున్నట్లయితే రతిని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ గర్భానికి సంబంధించిన దోషాలు అన్నీ కూడా ఆ యొక్క వేప చెట్టు యొక్క వేరు అనేది తీసివేస్తుంది ఖచ్చితంగా ఆ స్త్రీకి గర్భం అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ శ్రీ గర్భం గురించి నేను యొక్క ఇప్పుడు ఈ వీడియోలో ఎన్నో మీకు టిప్స్ చెప్పాను అయితే మీరు అన్ని చేయవలసిన పని లేదు ఏదైనా ఒకటి చేయండి మీకైతే ఫలితం అద్భుతంగా ఉంటుంది యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ తెలియపరచండి కొందరికాన్ని ఈ యొక్క వీడియో ఉపయోగపడుతూ ఉంటుంది అందరికీ నమస్తే